గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనం లక్ష్మీభాయ్ రాణి ఆఫ్ ఝాన్సీ వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము నిజానికి ఝాన్సీ లక్ష్మీభాయ్ గురించి ప్రత్యేక పరిచయం ఏదీ అవసరం లేదు కాకపోతే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది దాని గురించి మనం మాట్లాడుకుందాం అలాగే మనం ఈరోజు వరల్డ్ టాయిలెట్ డే అంటే ఏమిటి అలాగే ఇంద్రా అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సైనిక విన్యాసాలు అవన్నీ కూడా ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత మనం ఒకటి తెలుసుకుంటూ ఉందాం అలాగే కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ఇటీవల ప్రారంభించిన ఒక మిషన్ ఇది కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఆ వ్యాక్సినేషన్ సంబంధించిన ఒక మిషన్ అది ఏమిటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే నేషనల్ ఆయుర్వేదిక్ డే అది ఏమిటి ఆ విషయాలన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇప్పుడు ఇక్కడ చూడండి నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ది వచ్చేసి లక్ష్మీభాయ్ రాణి ఆఫ్ ఝాన్సీ మనం ఏమంటాము ఝాన్సీ లక్ష్మీభాయ్ అంటాం కదా ఆవిడే సేమ్ బర్త్ యానివర్సరీ వారి జయంతి ఎప్పుడు జరుపుకుంటాము అక్టోబర్ రెండు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ పద్నాలుగు లేదా నవంబర్ పంతొమ్మిది ఆన్సర్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది జ్ఞాపకం పెట్టుకోండి ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ నవంబర్ నైన్టీన్త్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదు అందరికీ చాలా చాలా బాగా తెలుసు అయితే ఈ ఒక్క పాయింట్ ఆ జయంతి ఎప్పుడు అనేది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఈ డేట్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ టాయిలెట్ డే ఇది ఎప్పుడు జరుపుకుంటారు చూడండి మనం ఇక్కడ భారతదేశంలో మహాత్మా గాంధీ గారు ముందు నుంచి కూడా స్వచ్ఛత గురించి వారు స్వచ్ఛతకు సంబంధించి అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు అలాగే మనం ఇటీవల అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు అంటే మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మనము స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసాం దాని ద్వారా ఏంటంటే ఈ బహిరంగ మల విసర్జన ఏదైతే ఉంటుందో అది నిషేధించాలి నిషేధించాలి అంటే ప్రతి ఇంటికి సంబంధించి టాయిలెట్స్ అనేది ఉండాలి అంటే ఈ టాయిలెట్స్ గురించి ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఈ టాయిలెట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా ఎక్కువ పెరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వరల్డ్ టాయిలెట్ డే అనేది మనం ప్రపంచం మొత్తం కూడా జరుపుకోవడం జరుగుతుంది అంటే ఈ తేదీన అసలు టాయిలెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అది మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది అలా కాకుండా బహిరంగ మలవిసర్జన చేస్తే దానివల్ల వచ్చే ఈ వ్యాధులు ఏమిటి ఆ ఫలితాలు ఎలా ఉంటాయి వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ఈ రోజున తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ వరల్డ్ టాయిలెట్ డేని ఎప్పుడు జరుపుకుంటారు నవంబర్ ఒకటి నవంబర్ తొమ్మిది నవంబర్ పద్నాలుగు లేదా నవంబర్ పంతొమ్మిది దయచేసి నమ్మకం పెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి ఇటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అడిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది అలాగే చూడండి మనం ఎన్నో సైనిక విన్యాసాల గురించి అలాగే నౌకాదళ విన్యాసాల గురించి మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం దాని కోవలకు సంబంధించిందే ఇంకొకటి ఇంద్ర అనేది సంయుక్త మిలిటరీ విన్యాసాలకు సంబంధించింది ఇది దీంట్లో ఏ రెండు దేశాలు పాల్గొంటాయి క్వశ్చన్లో ఆల్రెడీ మనం ఇండియాని ఇచ్చాము భారతదేశంతో పాటుగా పాల్గొనే మరొక దేశం ఏది అంటే జ్ఞాపకం పెట్టుకోండి రష్యా ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభమైంది దాని పేరే ఇంద్ర చూసారు కదా నెక్స్ట్ అలాగే రెండు వేల ఇరవయ సంవత్సరంలో మన జాతీయ ఆయుర్వేద దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకున్నాము జ్ఞాపకం పెట్టుకోండి ఈ ఆయుర్వేద దినోత్సవం ఎప్పుడు కూడా మనము దంతేరస్ అప్పుడు మనం జరుపుకుంటాం అది ఏమిటంటే ధన్వంతరికి సంబంధించింది అది ఎప్పుడు జరిగింది అనంటే డిసెంబర్ పదిహేడు నవంబర్ పదమూడు నవంబర్ ఇరవై రెండు ఆర్ డిసెంబర్ ఇరవై రెండు ఇది చూడండి మనకిది ఈ దంతేరస్ అనేది నవంబర్ పదమూడును రావడం జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇది జరుపుకుంది ఎప్పుడు అంటే నవంబర్ పదమూడు సో మీ అందరికీ తెలిసిందే ఈ విషయము మనకు మన శాస్త్రాల్లో ధన్వంతరి అనే పేరు మనం వినుంటాము ధన్వంతరి ఈజ్ ద హిందూ గాడ్ ఆఫ్ మెడిసిన్స్ అయితే ఈ సంవత్సరము నేషనల్ ఆయుర్వేద డేకి సంబంధించిన థీమ్ ఏమిటి థీమ్ ఏమిటి అంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది భారతదేశం కూడా మాట్లాడుకున్నది ఏంటంటే ఈ కోవిడ్ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలి అందుకే ఈ సంవత్సరం నేషనల్ ఆయుర్వేద డేకి సంబంధించిన థీమ్ ఏమిటంటే ఆయుర్వేద ఫర్ కోవిడ్ నైన్టీన్ ఆయుర్వేద ఫర్ కోవిడ్ నైన్టీన్ అనేది థీమ్ ఇది జ్ఞాపకం పెట్టుకోండి అదొక పాయింట్ అలాగే ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ చూడండి ఒక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి ఇది ఆయుర్వేద ఫర్ కోవిడ్ నైన్టీన్ అలాగే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒకటి ఒకదానికి సమతం జరిపారు ఆ సమతం దేనికంటే ఒక కొత్త ఆయుర్వేదిక్ డ్రగ్కి సంబంధించి దాని పేరు ఏమిటంటే ఆస్తా ఫిఫ్టీన్ చూడండి ప్రపంచం మొత్తం కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మాట్లాడుతోంది భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్కి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది అయితే ఇది ఆయుర్వేదిక్ డ్రగ్ ఇది ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే కొన్ని మైల్డ్ అండ్ మాడరేట్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ మైల్డ్ అంటే కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి అక్కడ సో అటువంటి వారికి ఇది ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఈ ఆస్థా ని తయారు చేయడానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది చూడండి మనం మాట్లాడుకునే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి చూడి అతి త్వరలో ఆఫ్ పోలీసుకు సంబంధించి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చాలా 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 జాగ్రత్తగా ఫాలో అయితే మీకు మార్కులు ఎక్కువ వస్తాయి మార్కులు ఎక్కువ వస్తున్నాయి అంటే సెలక్షన్ గ్యారెంటీగా జరుగుతుంది అంటే మనం జనరల్ స్టడీస్తో పాటుగా రీజనింగు క్వాంట్స్ ప్యూర్ మ్యాథ్స్ వాటి అన్నిటితో పాటుగా కరెంట్ అఫైర్స్ పైన కూడా బాగా శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది నెక్స్ట్ అలాగే చూడండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన ఏమిటి అంటే ఒక దేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించింది అయితే ఆ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ని ఏ దేశంలో ఏర్పాటు చేయ చేయబోతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం జరిగింది ఆన్సర్ వచ్చేసి అమెరికానా ఇండియానా చైనానా నేపాల్ అంటే ఆన్సర్ వచ్చేసి ఇండియా వెరీ 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 ఇంపార్టెంట్ రైట్ ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి ఇండియా నెక్స్ట్ అలాగే ఇంకో క్వశ్చన్ మనకి ఇక్కడ వుచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద ఫస్ట్ సిక్స్ జీ ఎక్స్పరిమెంటల్ శాటిలైట్ సిక్స్ జీ శాటిలైట్ని ప్రయోగాత్మకంగా ప్రయోగించిన దేశం ఏది అమెరికా ఇండియా చైనా ఫ్రాన్స్ మీరు వినుంటారు ఇది న్యూస్లో ఇటువంటి పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశాలన్నీ కూడా ముఖ్యమైన దేశాలన్నీ భారతదేశంతో సహా ఈ దేశాలన్నీ ఒకదానితో ఒకటి పోటు పడుతున్నాయి అయితే ఈ సిక్స్ జీ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ని ప్రయోగించిన దేశం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అదే చైనా రైట్ నెక్స్ట్ అలాగే అలాగే ఈ ఫైనాన్స్ మినిస్టర్ వారు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ డెవలప్మెంట్కి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది దాని పేరు ఏమిటి అంటే మిషన్ కోవిడ్ రక్ష మిషన్ కోవిడ్ సురక్ష ఆర్ మిషన్ కోవిడ్ ప్రభ జ్ఞాపకం పెట్టుకోండి ఆప్షన్ బి దాన్ని మనం కోవిడ్ సురక్ష మిషన్ అని మనం ఉంటాం వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి చూడండి మనకు కూడా కోవిడ్ వాతావరణంలో మనం కొనసాగుతున్నాం కాబట్టి అక్కడి నుంచి మనకు తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి అది ఏ క్వశ్చన్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఉన్న విషయాలన్నీ కనుక మనం జాగ్రత్తగా నేర్చుకుని జ్ఞాపకం పెట్టుకుంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది రైట్ ఫైన్ సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు